కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న స్వస్థ మహిళా సమృద్ధి సమాజ్ పథకం వరంగల్ జిల్లాలో మహిళలకు సంజీవనిగా మారింది. ఈ పథకం కింద జిల్లాలో ఏర్పాటు చేసిన ఆరోగ్య మహిళా కేంద్రాల్లో మెరుగైన వైద్య సేవలను పొందుతున్నారు. జిల్లా వ్యాప్తంగా 5 ప్రాథమిక ఆరోగ్య మహిళా కేంద్రాలు ఎంపిక చేశారు. ప్రతి మంగళవారం మహిళలకు ఉచితంగా 8 రకాల వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆసుపత్రి వైద్యాధికారి డాక్టర్ అర్చన దూరదర్శన్తో మాట్లాడుతూ మహిళలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందిస్తున్నామని చెప్పారు. అంగన్వాడీ ఆశా వర్కర్ల ద్వారా గ్రామాల్లో ఆరోగ్య మహిళా కార్యక్రమంపై మహిళలకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. వారంలో ఒక రోజు 8 రకాల ప్రాబ్లమ్స్ కోసము ఆరోగ్య మహిళను ఒక ప్రోగ్రామ్ లాంచ్ చేశారు. దీని ద్వారా ఏ ప్రోగ్రామ్స్ మెయిన్గా క్యాన్సర్ స్క్రీనింగ్ ఒకటి చేస్తున్నాము, సర్వైకల్ క్యాన్సర్ స్క్రీనింగ్, రొమ్ము క్యాన్సర్ స్క్రీనింగ్, నోటి క్యాన్సర్ స్క్రీనింగ్. ఎందుకంటే మన భారతదేశంలో కొంచెం 3% వరకు మన తెలంగాణలోనే వస్తున్నాయి కేసెస్. సో వాటి కోసం మేము స్క్రీనింగ్ చేస్తాం. ఇనీషియల్ స్క్రీనింగ్ మా ప్రైమరీ లెవెల్లో జరుగుతుంది. అలాగే వీళ్ళకి ఎటువంటి పిల్లలు కాకుండా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ, అధిక బరువు వల్ల థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ వాళ్ళకి డయాగ్నోస్టిక్స్ ద్వారా, అంటే మన ఇది ముఖ్యంగా ఓన్లీ ట్యూస్డే రోజు మాత్రమే చేస్తున్నాము. ఇప్పటి వరకు మేము బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ కి కూడా పంపించాము, అలాగే సర్వైకల్ స్క్రీనింగ్ కూడా చేసాము క్యాన్సర్ స్క్రీనింగ్ పేషెంట్స్ కి. ప్రతి మంగళవారం ఇక్కడికి వస్తున్నాను. ఇక్కడ అన్ని ఆడవాళ్ళకి అన్ని పరీక్షలు, అన్ని బ్లడ్ టెస్ట్లు అవన్నీ చేస్తూ ఉన్నారు. ఇక్కడ మందులు కూడా అన్ని అనుకూలంగా ఉన్నాయి. స్టాఫ్ అందరూ కూడా ఎంతో మంచిగా అంత మాకు సహకరించి మంచి ట్రీట్మెంట్ అదంతా ఇస్తుండ్రు. మేడం ఎప్పుడు కూడా ఉంటారు. గ్లూకోజ్ అవన్నీ కూడా ఇంజెక్షన్స్ అవన్నీ కూడా అందుబాటులో ఉండి. నేను ప్రతి మంగళవారం ఈ హాస్పిటల్కి వస్తాను. బీపీ, షుగర్ మందులు బాగా ఇస్తారు. హాస్పిటల్లో బాగా చూస్తారు. మేడం చూస్తారు, సిస్టర్, స్టాఫ్ నర్సు, ఏఎంలు అందరూ చూస్తారు. మంచిగా మాట్లాడతారు, మంచి మంచి మందులు ఇస్తారు.